పాటు జీవులన్నింటిలో జీవానికి కారణమైన ఎన్నో రసాయనాలున్నాయి అందులో ప్రోటీన్లు డీఎనే ఆర్ఎన్ఏ ఎంజములలో నత్రజని బాగా ఉంటుంది కొన్ని ఎంజములలో గంధకం కూడా ఉంటుంది మనిషి తదితర జీవులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గాలిలోనూ నీటిలోనూ మట్టిలోనూ వివిధ రకాలైన జీవులున్నాయి అందులో బాక్టీరియాలు కూడా ఉన్నాయి చాలా మటుకు బాక్టీరియాలు పరాన్నజీవులు వాటికి సొంతంగా ఆహారం సముపార్జించుకునే శక్తి లేదు కేవలం ఇతర జీవకణాల్లో ఉన్న పోషక పదార్థాల్ని రసాయనికంగా మార్పిడి చేసి తమకనుకూలమైన రూపంలోకి తెచ్చుకొంటాయి ఆ క్రమంలో కొన్ని రసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి ఉదాహరణకు మనం కలప దొంగల నుంచి డెనింగ్ టేబుల్ కుర్చీ వంటి పరికరాల్ని తయారు చేసుకునే క్రమంలో దొంగలో ఉన్న కర్ర మొత్తాన్ని వాడము కదా కొంత వృధాగా చెక్క ముక్కల ద్వారా వెళ్లిపోతుంది కదా అలాగే పరాన్న జీవులైన బాక్టీరియాలు మీద దాడి చేసినప్పుడు ఆ శరీరంలో ఉన్న వివిధ రసాయనాల్ని అవి తమకనుకూల రీతిలో మార్చుకునే క్రమంలో దుర్గంధాన్ని ఇచ్చే గంధక పదార్థాలు ఫాస్ఫరస్ పదార్థాలు నత్రజని పదార్థాలు విడుదలవుతాయి ఇవే మనకు దుర్గంధాన్ని కలిగిస్తాయి మన వరకు ఈ బాక్టీరియాల దాడిని అరికట్టేలా మనలో రక్షణ వ్యవస్థ ఉంటుంది మరణం తర్వాత రక్షణ వ్యవస్థ ఉండదు కాబట్టి బాక్టీరియాల ఆటలకు హద్దు పద్దు ఉండదు ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది